వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక శాఖపై నేడు సీఎం జగన్ సమీక్ష, రాష్ట్ర ఆదాయ వ్యయాలపై చర్చ. రేపు చిత్తూరు జిల్లాకు టీడీపీ అధినేత, కుప్పంలో చంద్రబాబు పర్యటన. కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. ఏపీలో కొనసాగనున్న అంగన్వాడీల సమ్మె, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి. కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కలకలం, భర్త మోసం చేశాడని మహిళ ఆత్మహత్యయత్నం. చెన్నైలో అమ్మోనియం గ్యాస్ లీక్, ఊపిరాడిక జనం ఉక్కిరిబిక్కిరి. చెన్నైలో అమ్మోనియం గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపుతోంది. ఎన్నూరులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. అమ్మోనియం గ్యాస్ లీక్ ఘటనకు ఊపిరాడక చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కంపెనీ పరిసరాల్లో ఉన్న కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. బాధితులకు ఆసుపత్రికి తరలించారు. అమ్మోనియం గ్యాస్ పొగలా వ్యాపించడంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలిగినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖపై ఇవాళ ఏపీ సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై చర్చించనున్నారు. పెంచిన సామాజిక పెన్షన్కు నిధులు సమకూర్చడంపై సమీక్ష చేస్తారు.
ఆర్థిక శాఖపై ఇవాళ ఏపీ సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై చర్చించనున్నారు. పెంచిన సామాజిక పెన్షన్కు నిధులు సమకూర్చడంపై సమీక్ష చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు, పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతుంది. సమీక్ష సమావేశానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా వచ్చే నెల నుంచి అంటే జనవరి 1వ తేదీ నుంచి సామాజిక పెన్షన్లను 3,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుంచి అందించాల్సినటువంటి పెన్షన్లకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. పెన్షన్లను 3,000కు పెంచడం వల్ల రాష్ట్ర ఖజానా పైన అదనంగా మరికొంత భారం పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ నిధులను సమకూర్చుకోవడానికి సంబంధించి ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా జనవరి నెలలోనే వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా వైఎస్ఆర్ ఆశా అనే 2 పెన్షన్లను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చే అంశం పైన ఈరోజు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయం కావచ్చు, వ్యయం, వీటికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి నిధులను రాబట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈరోజు సీఎం అధికారులతో చర్చిస్తారు. విజయ్, రైట్, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఎవరైన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పి ఇప్పటికే అనేక విమర్శలు ఏపీ ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా ప్రధానంగా దీనిపై సమీక్ష జరిగే అవకాశం ఉందా? అంటే ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, మరోవైపు ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రధానంగా ఎక్కువ శాతం ఆదాయ వనరులన్నింటినీ కూడా ఆగుతే ఆదాయాన్ని అంతా కూడా సంక్షేమ పథకాలకే ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే ఒక వాదన కూడా ఉంది. అయితే సంక్షేమ పథకాల అమలుతో పాటు ఉద్యోగులకు సంబంధించిన యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే సందర్భంలో ప్రతి నెల కూడా 1వ తేదీన జీతాలు ఇవ్వాలని కూడా ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, తమకు జీతాలు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు ఏదైతే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారో ఆ జీతాలు పెంచాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందా, అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు ఉన్నాయా లేదా అనే అంశం పైన కూడా ఈరోజు కొంత చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అంగన్వాడీలతో జరిగినటువంటి సమీక్ష సమావేశం సందర్భంగా అంగన్వాడీలు ప్రధానంగా జీతాలపైనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. చర్చలు కూడా విఫలమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అంగన్వాడీలకు జీతాలు పెంచే అంశం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఆదాయం వస్తూ ఉందో ఈ ఆదాయం సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం పైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సినటువంటి అంశం పైన కూడా ఈరోజు చర్చిస్తారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీలో అంగన్వాడీలు తమ ఆందోళన ఉధృతం చేశారు. అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ సమ్మె కొనసాగిస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలమయ్యాయి. 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఆందోళన విరమించాలని కోరింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ నాయకులతో చర్చలు జరిపారు.
ప్రస్తుతం జీతాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంగన్వాడీలు విధులకు హాజరు కావాలని కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చలు జరుపుతామన్నారు మంత్రి బొత్స. తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీ సంఘాలు తేల్చి చెప్పాయి. తీసుకెళ్లేదనేసి ఈ రోజు చర్చల్లో తెలియజేయడం జరిగింది. పండగ పోతే మళ్ళా చెప్తామని అనేసినారు. పండగ పోయిన తర్వాత కూడా జీతాన్ని ఏమాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పినారు. నెక్స్ట్ గవర్నమెంట్లో జీతం పెంచుతానన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలనే ఇది కూడా లేకుండా 15 రోజుల నుంచి నడి రోడ్లో ఉంటే మహిళలు అనేది పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది. మేము అది పెంచినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఏమాత్రం కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా లోపభూషణంగా ఉన్నాయి. ఈరోజు మట్టి ఖర్చులు అన్నారు, దానికి దాన్ని ఇచ్చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా 1 లక్ష రూపాయలు 40,000 అన్నారు, దాంట్లో కూడా పారదర్శకం లేదు. 1 లక్ష రూపాయలు అంగన్వాడీ వర్కర్కి ఇస్తే హెల్పర్కి 40,000 అంటే హెల్పర్ ఏమన్నా సమానం కదా? హెల్పర్ 40,000తోనే జీవితాంతం పనిచేసి 40,000తో హెల్పర్ ఏ రకంగా ఉండగలుగుతుంది అనేసి మేము చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్ని నడి రోడ్డు మీద ఉంచినారు. 15 రోజులైనా పట్టించుకోని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మేము గుణపాఠం తెలియజేస్తామని అనేసి, అదేవిధంగా రేపు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తాము. మమ్మల్ని మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం ద్వారా ఇక అంగన్వాడీల సమ్మె గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అంగన్వాడీల సమ్మె గురించి పూర్తి సమాచారం ఏంటి? అలాగే ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఇవి విఫలమైనట్టు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క నిరసన అనేది కూడా తీవ్ర ఉద్రిక్తతకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 15 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ ధర్నాలో భాగంగా నిన్నైతే కనుక ప్రభుత్వం చర్చలు జరపడం కూడా జరిగింది. ఏదైతే మంత్రి బొత్స, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అయితే కనుక ఈ యొక్క చర్చలు అనేది కూడా జరిగాయి. అయితే ఈ చర్చలు అయితే కనుక విఫలం కావడంతో సమ్మె అనేది కూడా ఉద్రిక్తం చేస్తామంటూ కూడా అంగన్వాడీ సంఘాలు అయితే కనుక పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇళ్లలు ముట్టడిస్తామంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక జనవరి 3వ తేదీన అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు కలెక్టరేట్ల ముందుట కూడా నిరసన తెలియజేస్తామంటూ కూడా ఈ ఉద్రిక్తత అనేది కూడా తీవ్రతను చేస్తామంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం అయితే కనుక సమ్మెను విరమించుకోవాలంటూ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఏదైతే బడ్జెట్ ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా దృష్ట్యా ఉంచుకొని ఇప్పటికే కొన్ని డిమాండ్లు అనేది కూడా పరిష్కరించడం కూడా జరిగింది. మరికొన్ని డిమాండ్లు అనేది కూడా త్వరలో పరిష్కరిస్తాము, ఇదంతా కూడా సానుకూలంగానే ఉంటామా అంటూ కూడా మీ పట్ల అనేది కూడా ఇటు ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. అయితే ఇది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మాత్రం వెంటనే వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వారి యొక్క జీతాలు కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అనేక పెండింగ్లు కూడా ఇప్పటికప్పుడు కూడా దాటవేస్తున్నారు. మరో 15 రోజులు అంటున్నారు. ఈ 15 రోజుల్లో కూడా ఎటువంటి సమస్య అనేది కూడా తీల్చేలా కనబట్టలేదు. సంక్రాంతికి కూడా మీరు ఒకసారి మళ్ళీ చర్చలు అంటున్నారు. ఈ చర్చలు ఇలాగే కొనసాగుతాయి కానీ సమస్యలు అనేది కూడా పరిష్కరించమంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అంగన్వాడీ సంఘాలు అయితే కనుక తెలియజేస్తా ఉన్నాయి. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే ఇళ్ల ముందు అయితే కనుక ముట్టడికి పిలుపునివ్వడంతో ఇటు పోలీసు బందోబస్తు అయితే కనుక ఎమ్మెల్యేల ఇంటి ముందు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్. హయాత్ నగర్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతుంది. హయాత్ నగర్ నేతాజీ కాలనీకి చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సంజయ్ కనిపించకుండా పోయాడు. 3 గంటలకు ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు. హోంవర్క్ చేయలేదని తల్లిదండ్రులు మందలించారని ఇంట్లోంచి బయటికి వెళ్లిన సంజయ్ రాత్రైనా ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. 4 బృందాలుగా విడిపోయి బాలుడు సంజయ్ కోసం గాలిస్తున్నారు హయాత్ నగర్ పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. భర్త తనను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడని, కుటుంబ ఆస్తిని బంధువులకు రిజిస్టర్ చేసి తమకు అన్యాయం చేశాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు రత్నమ్మకు కుప్పంకు చెందిన శివరాం ప్రసాద్తో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. 2 పిల్లలు ఉన్నారు.
అయితే తన భర్త తనకు తెలియకుండా మరో మహిళను నెల క్రితం వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు జాయింట్ కుటుంబ ఆస్తిని తమకు చెందకుండా అతని బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన బిడ్డలకు న్యాయం చేయాలని సబ్ రిజిస్టర్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అనంతరం కుప్పం పోలీస్ స్టేషన్లో భర్త అతని బంధువులపై మహిళ ఫిర్యాదు చేసింది. ఇవి బుడ్డన విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.